हेलो हाय अंडी अंदरू एला उन्नारू वेलकम बैक टू माय चैनल एम बितलगु व्लॉग्स दिस इज मोनिका मेम ई रोज वच्चेसी ट्रिप वेल्लाली अनि अनुकुंटुन्नामु टू डेस ट्रिप अंडी नेनु ट्रिप कोसम नेनु నాను బెడ్ షీట్స్ కానీ స్వెటర్స్ కానీ ఇప్పుడు చలికాలం కాబట్టి స్వెటర్స్ బెడ్ షీట్స్ అనేవి చాలా అవసరం అవుతాయి అందుకనేసి నేను ఎలా సర్దుకున్నానో క్లోత్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ సో చూపించేస్తాను అంటే నేను ఆల్రెడీ నేను సర్ది పెట్టేశాను ఎట్లా పెట్టేశానో దేంట్లో పెట్టానో అనేది చూపించేస్తాను ఇదంతా వచ్చేసి బెడ్ షీట్స్ అండి బెడ్ షీట్స్ అండ్ స్వెటర్స్ నేను ఆల్రెడీ పెట్టేశాను అండ్ ఇది వచ్చేసి క్లోత్స్ అన్నమాట మాస్క్లు అవసరం కాబట్టి సో క్లోత్స్ ఇవన్నీ ఇందులో పెట్టాను ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ వచ్చేసి ఫుడ్ ఐటమ్స్ ఓకే అండి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము నేను మార్నింగ్ నుంచి షూట్ చేయలేకపోయాను సో ఇప్పుడు వెళ్ళే ముందైతే మీకు షూట్ చేసి చూపించాను మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి కార్ వచ్చింది మరి సౌండ్ వచ్చింది ఇక్కడ ఫైనల్గా మేమైతే కిందకు వచ్చేసాము ఈ ట్రిప్కి వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వెళ్తున్నాము మా అక్క వాళ్ళకి ఇద్దరు బాబులు మాకు వచ్చేసి మా బాబు సో మా టూ ఫ్యామిలీస్ వెళ్తున్నాము ఇక్కడ మా అక్క వచ్చేసి కొబ్బరికాయ కొడుతుందండి లాంగ్ జర్నీ వెళ్తున్నాం కదా సో అంతా బాగా అవ్వాలి జర్నీ అనేసి తను కొబ్బరికాయ కొట్టేసింది మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము యాక్చువల్గా మేమైతే 10కి స్టార్ట్ అవ్వాలి అని అనుకున్నాము మేము స్టార్ట్ అయ్యేసరికి 1 అయిపోయింది వాళ్ళకి వర్క్ ఉండడం వల్ల వాళ్ళు రావడం లేట్ అయిపోయింది సో మేమందరం బయలుదేరేసరికి లంచ్ టైం అయిపోయింది ఇంకొక 1 అవర్లో లంచ్కి ఆపుదాం అనేసి అయితే స్టార్ట్ అయిపోయాము ఒక మంచి ప్లేస్ చూసుకొని అయితే లంచ్ కోసం అయితే ఆగామండి ఇక్కడ ఇక్కడ చెట్లు 2 చెట్లు అయితే ఉన్నాయండి చాలా బాగుంది చింత చెట్టు ఒకటి ఇంకొకటి వేరే చెట్టు ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఆ రోజు బాగా చలిగా ఉండడం వల్ల మేము వచ్చేసి నేడున్నా కూడా ఎండలో వచ్చి కూర్చున్నాము మా సిస్టర్ వచ్చేసి తాను వెజిటేబుల్ రైస్ బేబీ కార్న్ రైస్ ఇంకా రైస్ తీసుకొచ్చింది నేను చపాతి కర్రీ తీసుకొని వెళ్ళాను బయట ఫుడ్ పిల్లలు ఉన్నారు అంత మంచిది కాదు అనేసి తను నేను అయితే ప్రిపేర్ చేసుకొనే వెళ్ళాము మా ఫుడ్ అయితే తినడం అయిపోయింది ఇక్కడ మా ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత మా వాళ్ళు ఇక్కడ చింతకాయలు అయితే కోయడానికి ట్రై చేస్తున్నారు మా హస్బెండ్ మా బావగారు వాళ్ళతో పాటు మా బాబు కూడా అయితే కోసేస్తానని వెళ్ళాడు చూడండి ఏం చేస్తూ ఉన్నాడు ఏం కోసావమ్మా చింతకాయ ఇక్కడ చూసారా మా బాబు ఎలా ఎక్కుతున్నాడు అక్కడ కార్ లాక్ చేసి ఉంది విండో ఓపెన్ ఉంది కదా అనేసి ఇట్లా ఎక్కేస్తున్నాడు అన్నీ ఇట్లాంటి పనులే చేస్తూ ఉంటాడండి ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో అయినా కూడా అంతే ఏదో ఒకలాగా వెళ్ళిపోవాలి అతను అనుకున్న పని అయిపోవాలి మా బాబుకి చూసారు కదా ఫైనల్గా అయితే లోపలికి వెళ్ళిపోయాడు ఇంకా మళ్ళీ అయితే బయటకు రావడానికైతే ట్రై చేసేస్తూ ఉంటాడు అక్కడ చెప్పు పడిపోయింది అనేసి చూస్తున్నాడు బయటకు వచ్చిన తర్వాత అయితే పైకి ఎక్కేశాడు చెప్పాను కదా అస్సలు కింద అయితే ఉండడండి చూశారు కదా ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎక్కడ కార్ కనిపించినా పైకి వెళ్ళాలనుకుంటాడు అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాము ఫైనల్గా మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అర్థమైపోయి ఉంటుంది మేము శ్రీశైలం వెళ్తున్నామండి ఇక్కడ శ్రీశైలం నల్లమల్ల ఫారెస్ట్లోకి అయితే మేము ఇప్పుడు ఎంటర్ అయిపోతున్నాము ఇక్కడ ఎంటర్ అయిన 20 కిలోమీటర్స్కి అయితే ఇక్కడ జింకలు కనిపించాయండి ఎంత బాగా అనిపించింది అంటే లైవ్లో చూడగానే చాలా బాగా అనిపించింది మీరు కూడా ఎవరైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇలానే యానిమల్స్ జింకలు కానీ ఎలుగుబంట్లు కానీ కనిపిస్తే కామెంట్ చేయండి ఇక్కడ
అయితే శ్రీశైలం బ్రిడ్జ్ మీదకి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. బ్రిడ్జ్ ఇట్ సైడ్ ఏమో తెలంగాణ బార్డర్ వస్తుంది, బ్రిడ్జ్కి మనం క్రాస్ అయిన తర్వాత ఆంధ్ర వస్తుంది. చూసారు కదా, ఆంధ్రకి తెలంగాణకి కంబైన్డ్ ఉన్న బ్రిడ్జ్ అయితే ఇదే అండి. ఫైనల్గా మేమైతే శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అవ్వగానే ట్రాఫిక్ క్రౌడ్ అనేది చాలా హెవీగా ఉంది. మేము ఈ ట్రాఫిక్ క్రాస్ చేస్తూ వెళ్ళేసరికి 1 అవర్ అయితే పట్టింది. ఈరోజు వీడియో అయితే ఇంతే.